ఐపీఎల్లో మిల్లర్ దూకుడు మామూలుగా లేదు. సీజన్లో వీర ఫామ్లో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్కు రన్ మిషన్గా మారిపోయాడు. కీలకమైన తొలి క్వాలిఫైర్లో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. సిచ్యువేషన్కు తగినట్లుగా తనను తాను మలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ను ఓడించడంలో తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ పాండ్యాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 189 పరుగుల టార్గెట్ను కరిగించేశాడు. 38 బంతుల్లో 68 రన్స్ చేసి నాటౌటర్గా నిలిచాడు. 3 ఫోర్లు 5 సిక్సర్లు కొట్టాడు. నిజానికి ఆఖరి ఓవర్లో 16 రన్స్ చేయాల్సిన దశలో మిల్లర్ విశ్వరూపం చూపించాడు. హ్యాట్రిక్ సిక్స్లతో గుజరాత్ టైటాన్స్ను ఫైనల్లోకి లాక్కెళ్లాడు. అయితే టార్గెట్ చేజ్లో మిల్లర్ తొందరపడలేదు. ప్లానింగ్ ప్రకారం ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేశాడు. సింగిల్స్ డబుల్స్ తీశాడు. కెప్టెన్ పాండ్యాతో కలిసి 4 వికెట్కు 106 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్కు విజయాన్ని అందించాడు. అందుకే మిల్లర్ కాదు ఐపీఎల్లో కిల్లర్ అంటూ అభిమానులు సరదాగా చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా సీజన్లోనూ మిల్లర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 15 మ్యాచ్లు ఆడిన స్టార్ ప్లేయర్ 64.14 యావరేజ్తో 449 రన్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 141.19. గుజరాత్ టైటాన్స్కు మిడిల్ ఆర్డర్లో మిల్లర్ కీలకంగా మారాడు. ఓవరాల్గా ఐపీఎల్ కెరీర్లో 104 మ్యాచ్ల్లో 2423 పరుగులు చేశాడు. కెరీర్లో 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరపున గత 2 సీజన్లలో విఫలమయ్యాడు. అయితే వేలంలో తొలి రోజు మిల్లర్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. 2 రోజు 3 కోట్లకు టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో మిల్లర్ పైసా వసూల్ ఆటగాడిగా మారిపోయాడు.